ఓవైపు శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న తరుణంలో మరోవైపు క్షుద్ర పూజల పేరుతో మంత్రాలు మారుమోగుతున్నాయి. క్షుద్ర పూజల పేరుతో నేటి తరుణంలో అమాయక జనాలను మోసగిస్తూనే ఉన్నారు కొంతమంది మాంత్రికులు. ఓ మాంత్రికుడు వద్దకు వెళ్ళే వారికి కళ్ళల్లో నిమ్మకాయల రసం పిండి వెంట్రుకలు పట్టి పిడుగుద్దులు గుద్దేవాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని కమ్మదనం గ్రామ శివార్లలో చోటు చేసుకుంది. పోసినప్పుడు ఇచ్చిన అని చెప్పి ఇచ్చిన దానికి వేరే మార్గం కూడా చూస్తారు. ఎంతో మంది చేసినా మీకెందుకు ఎన్ని సంవత్సరాలు అంటే ఒక్కొక్కరికి ఒక కర్మ ఉంటది అన్న. ఒక్కొక్క తొందర దిగుతుంది, ఒక లేట్ గా దిగుతుంది, ఒకరికి మూడు రోజులు దిగిపోతుంది, ఒకరికి ఆరు నెలలకు దిగుతుంది. ఇంటికాడ చేస్తా అన్న, ఇంటికాడ చేద్దాం అనుకున్నా ఇంటికాడ వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఆయన నీకు తెలుసు కన్నా నీకనే చెప్పినగా నేను అంటలేను. మనం ఏడ కూతున్నాం, ఏడ మాట్లాడుతున్నాం, ఏడో ఒకసారి నిమ్మలంగా మాట్లాడుతా. మా ఇంట్లో సమస్యగా ఉందని తెలిసి నా ఫ్రెండ్స్ ద్వారా కమ్మదనంలో శివస్వామి అని ఉంటాడు షాద్నగర్ నూర్ కాలేజ్ దగ్గర. ఇంట్లో ఇబ్బందిగా ఉందని వెళ్ళి చెప్తే మీ ఇంట్లో పూజలు చేశారు, చేతబడులు చేశారు అని చెప్పేసి నా దగ్గర డబ్బులు తీసుకొని మాకేం చెయ్యకపోగా మా ఇంట్లో గొడవలు పెట్టి మా ఇంట్లో అంతా ఒకరికి ఒకరికి పడకుండా మా మమ్మీకి మా డాడీకి మా తమ్ముడికి అందరికీ తప్పులు చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకొని శుద్ర పూజలు చేసేవాడు. నాకు దయ్యం పట్టిందని చెప్పి నన్ను తన్ని బాగా కొట్టాడు, నిమ్మకాయలు వింటుతాడు కళ్ళల్లో, అవి తినకపోతే ఇష్టం వచ్చినట్టు బాధతాడు, ఇంక ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, ఇంక అన్ని శుద్ర పూజలు చేస్తాడు, ఆయన చెప్పిందే వేదం అని అంటాడు. అమ్మవారు మైసమ్మ కింద అందరు ఫోటోలు పెట్టి శుద్ర పూజలు చేస్తాడు. నన్ను ఎవరు ఏమి చేయలేదు అన్నట్టుగా ఉంటారు. ఇవన్నీ తెలుసుకొని నేను నా డబ్బులు నాకు కావాలి, నాకేం మంచి జరగలేదని వెళ్ళి అడిగినందుకు గాను నన్ను కొట్టి తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దాని ద్వారా నేను షాద్నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశాను. నా ఫిర్యాదుని స్వీకరించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు న్యాయం జరిపించవలసింది కోరుకుంటున్నాను. శివ, ఇక్కడ కమ్మదనం దగ్గర ఉండే శివస్వామి నన్ను అప్పుడప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు డ్రైవర్ తీసుకెళ్తుండే. ఆయన మాట్లాడేది నాకు వింటుండే అనమాట. ఏమంటే ఆయన క్షుద్ర పూజలు చేస్తా, మీ ఇంట్లో వాళ్ళకి మంచి చేస్తా, ఇంకా బంగారం ఏంటంటే నేను తీస్తా, మరి ఇద్దరం 50-50 చేసుకుందాం, మీకేమైనా ఆ భరోసా నాది అని హామీలు ఇస్తుండే. సో ఇంకా నన్ను బంగారం తీసేటప్పుడు నేను దూరంగా కార్లను కూర్చోబెట్టి వెళ్తుండే అనమాట. ఏమైందిరా అని అడిగితే ఏం లేదు రాది అది అని చెప్పి కవర్ చేసి మళ్ళీ ఇంటికి దొరికొస్తుండే. ఇంకా అమాయకులైన ప్రజల దగ్గర డబ్బులు బాగా ఉంచడం, తర్వాత ఇది చేస్తా అది చేస్తా మేకలు అవి గిఫ్ట్లు తీసుకోవడం, బంగారం తీసుకోవడం అలా అని జనాలను మోసం చేసుకోండి. అంతే. నా పేరు కుమారస్వామి, నేను మల్లపూర్లో నుంచి శివస్వామిని చూస్తున్నా. భద్రకాళి అమ్మవారికి పూజ చేసేవాడు అనమాట. నాకు కుమరెల్లి మల్లన్న వస్తాడు, నరసింహస్వామి వస్తాడు అని దేవుళ్ళు వస్తారని వచ్చి చెప్పేవాడు అనమాట. ఇక భక్తులు రాను 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 చాలామంది పెరగడం వల్ల వాళ్ళకి టోకన్స్ అవి ఇవి అనికేసి చెప్పి వాళ్ళకి మాయ మాటలు చెప్పేసి మోసం చేసేవాడు. ఇక వచ్చిన వాళ్ళకి ఒక్కసారి కాకుండా 10 సార్లు వాళ్ళని ఎంట తెప్పించుకునేవాడు అనమాట. 10,000, 20,000, 30,000 వరకు పైసలు తీసుకునేవాళ్ళు, ఉన్నోనే లేకున్నోనే చూసి పైసలు తీసుకునేవాడు అనమాట. ఆయన ఇక మామూలుగా మంచి చేస్తాడు, చెడు చేస్తాడు, చెడు ఎక్కువ నేర్చుకున్నాడు. ఆయన మామూలుగా మైసమ్మ దగ్గర ఫొటోస్ పెట్టడము, తర్వాత ఇంట్లో రాగి చెంబులో నీళ్లు పోసి ఫోటో పెట్టి పసుపు కుంకుమ ఏదో వశీకరణ అంటాడు, తర్వాత నిమ్మకాయలతోటి చంపడం అని అంటాడు, తర్వాత ఒక పుట్టల్లో యంత్రాలు ఇడవడం, నీళ్ళలో పారే నీళ్ళలో యంత్రాలు ఇడవడం, బట్టలు ఇడిచిన బట్టలు తీసుకురావు అని చెప్పడం, మీకు మంచి చేస్తానడం, వాళ్ళకి చెడు చేసి మళ్ళీ వాళ్ళని రప్పించుకోవడం. చాలామంది కూడా ఆయన వల్ల చాలామంది కూడా మోసపోతున్నారు. రీసెంట్గా మొన్న నవరాత్రి అప్పుడు దసరా రేపు అనగా ఈరోజు నైటు ఇప్పలపల్లి తాండా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, చిన్న పాప 12-14 సంవత్సరాలు ఉంటుంది. ఆ పాప గుడి దగ్గరకు వచ్చి మెట్ల దగ్గర కింద పడుకున్నది, పడుకుంటే నిమ్మకాయలు అవి ఇవి చేసిండు, చేసిన తర్వాత తెల్లారే అమ్మాయి చనిపోయింది. ఇక చాలామంది కూడా ఆ విధంగా చనిపోతున్నారు. ఎవరు కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు తప్ప అలాంటి వాళ్ళని ఏదో ఒకటి చేయాలి కంపల్సరీ.